వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్ ఈరోజు మన ములుగు జిల్లాకి రావడం జరిగింది సో ములుగు జిల్లా ఇన్ఛార్జ్ అనే స్థాయిలో కొనసాగుతూ ఉన్నట్టు అంటే అఫీషియల్గా వన్ డే బ్యాక్ అనేది ఇన్ఛార్జ్ అనే స్థాయిలో ఏర్ల వెంకన్న గారికి ఆ పర్టికులర్ హోదాని కల్పించడం జరిగింది టీడీపీ అధిష్టానం అనేది సో చూద్దాం ఇక్కడ ములుగు జిల్లా వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ అనేది ఉందా లేదా టీడీపీ క్యాడర్ ఉంటే ఈసారి వారు ఏం చెప్పి ఓట్లు అడగబోతున్నారు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే తొమ్మిదో తారీఖున జరగబోయే మినీ మహానాడు మినీ మహానాడు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ గురించి వారు ఏ రకంగా స్పందించబోతున్నా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నారు నమస్తే వరంగల్ నుండి వచ్చిన బీవీఆర్ టీవీ న్యూస్ వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఓకే సార్ ఇన్ఛార్జ్ అనే స్థాయిలో ప్రజెంట్ మీరు కొనసాగుతా ఉన్నారు మీ పేరు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా జరిగింది సో ఎలా ఫీల్ అవుతున్నారు మొత్తం కంప్లీట్ హ్యాపీయా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మళ్ళా ఎప్పుడైతే ఒక ఇరవై ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీలో కొనసాగినానో ఈ రోజు కూడా మళ్ళీ మళ్ళా అదే పార్టీకి నేను వెళ్ళడం జరిగింది గత ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళా నా గుటికి నేను పోవాల్సిన పరిస్థితి వచ్చింది నా తెలుగుదేశం పార్టీ అంటే నాకు అభిమానం ఓకే సార్ ఇప్పుడు అంటే ఇన్ఛార్జ్ అనే స్థాయి మీకు ఇవ్వడం జరిగింది ఏం చేయాలనుకుంటున్నారు యాజ్ ఏ ఇన్ఛార్జ్గా మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ములుగు జిల్లా నుండి నేను ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను వచ్చే ఎలక్షన్లో జిల్లావారిగా మండలవారిగా గ్రామస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలను వాళ్ళను ముందుకు తీసుకుపోయి ఒక తాటి మీద నిలబెట్టి ఒకటే గూటికి చేర్చి మళ్ళా విజయ విజయ కేతనానికి తెలుగుదేశం జెండా ఎగరేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు విజయ కేతనం ఎగరవేస్తాం అంటూ ఉన్నారు మీరు సార్ ఏం చెప్పి ఓట్లు అడుగుతారు సార్ మీరు అంటే మీ ముందు ఉన్నటువంటి అవసరం ఏంటిది ఏం చెప్పడానికి ఉన్నటువంటి రైట్స్ ఏమున్నాయి మీకు మా తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి వారి ఒక ఇండ్లు కట్టియడం కానీ ఒక రోడ్లు వేయడం కానీ ఒక ప్రతి డెవలప్మెంట్గా బీసీ కమ్యూనిటీ కూడా ముందుకు తీసుకుపోయి ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అందరినీ ముందుకు తీసుకుపోయి మా తెలుగుదేశం నాయకుడు ఎన్టీఆర్ చేసిన కృషి ఇవాళ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వచ్చి అదే స్థాయిలో అదే కార్యక్రమంతో ముందుకు పోయింది కాబట్టి అదే మా రేపు ఫ్యూచర్కు నాంది రేపు అంటే తొమ్మిదో తారీఖున జరగబోయే మినీ మహానాడు ఏంటి ఆ మినీ మహానాడు అని ఎందుకు అది మీరు చేయాలనుకుంటున్నారు దాని విధి విధానాలు ఏంటిది మా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గంలో మినీ మహానాడు పెట్టి పార్టీ బలోపేతానికి కృషి కృషి కోసం ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే మినీ మహానాడు ఈ మినీ మహానాడు వచ్చే తొమ్మిదో తారీఖు నాడు విజయవంతం చేసి జనం జనంతో చెక్కి విజయ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సభ సక్సెస్ చేసుకొని మేము ముందుకు పోవాల్సిన అవసరం మాకున్నది ఓకే సార్ ఇప్పుడు అంటే ఇట్లాంటి సందేశాన్ని ప్రజల మాధ్యమాల్లోకి విదజల్లే ప్రయత్నం చేస్తారు మీరు అంటే ఆ మినీ మహానాడు ద్వారా ఎట్లాంటి సందేశాన్ని ఇస్తారు ప్రజలకి వచ్చే ఈ తొమ్మిదో తారీఖునాడు మినీ మహానాడులో గత మా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఎట్లయితే డెవలప్మెంట్ చేసినారో అవన్నీ డెవలప్మెంట్ని ఆలోచించుకొని ప్రజలు నిర్ణయించుకొని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వానికి విజయకేతనం ఎగరే ఎగిరేయడానికి కోసం ఆహరించరు ప్రజలు మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పనిచేస్తారని కోరుకుంటున్నాను ఓకే సార్ ఇప్పుడు మీ రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారి గురించి ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే వారి అధ్యక్షతన టీడీపీ పార్టీ అనేది నెగ్గుతుందా గా నెగ్గుతుందా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం లేదు 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 అని చెప్పి ప్రచారం చేసి మామూలుగా రమణ తర్వాత బక్య నరసింహులు అధ్యక్షుడు టైప్లో కాకుండా ఒక విజయవేరి ఒక యుద్ధానికి సిద్ధమైనటువంటి మా కాశానికి జ్ఞానర్ ఈరోజు రేపు వచ్చే ఎన్నికలలో కేతం ఎగిరేస్తాడని ఆశిస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు ములుగు జిల్లా వ్యాప్తంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పట్ల మీరేమైనా కోట్లాడి మా ములుగు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మా వద్దకు చాలా వచ్చినాయి అందులో మేజర్గా ఉన్న సమస్యలు పోడు సమస్య దళిత బంధు దళిత బంధు తర్వాత రుణమాఫీ ఇంతవరకు రుణమాఫీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఎన్నోసార్లు కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు ఇంతవరకు రుణమాఫీ కాలే వచ్చే ఎన్నికలు ఎన్నికలను మా తెలుగుదేశం పార్టీ గెలిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు ఇంతవరకు ఎవరికి చేయలేదు ఇచ్చినట్టుగానే నా మాత్రం నాలుగు ఐదో అక్కడ ఇక్కడ ఇచ్చి ఇచ్చినాం మేము ఇచ్చినాం అని చెప్పి చెప్పుకుంటారు అది తప్పు మేము వస్తే హండ్రెడ్ పర్సెంట్గా అందరికీ న్యాయం జరిగేలా అందరికి డబుల్ బెడ్రూమ్లు సాక్ష్యం చేసి ప్రతి ఒక్కటి సమస్యను ఇవాళ ఇరవై ఎకరం ఉన్న రైతుకు కూడా రైతు బంధు పడుతుంది అవసరమా అని చెప్పి ఈ ఈ సందర్భంగా నేను అడుగుతాను ఐదు దాన్ని ఐదు ఎకరాలకు తగ్గించి ఐదు ఎకరాల నిర్ణయం తీసుకునే అధికారం మా తెలుగుదేశంతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను ఓకే సార్ గత పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అందుకోసం మీరు ఎట్లాంటి స్టెప్ అనేది తీసుకోబోతున్నారు ఒక ఇన్ఛార్జ్ అనే స్థాయిలో ఉన్నారు కాబట్టి గడప గడపన ఉన్నటువంటి మా కార్యకర్తలను తట్టి లేపి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏకం చేసి ఒక తాటి మీద నడిపిస్తానని చెబుతున్నాను ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ అంటే మీ నాయకుల లోపం ఉంది ఇక్కడ అనే మాట కూడా వినిపిస్తా ఉంది ఇక్కడ నాయకుల లోపం ఉందా ములుగు జిల్లా వ్యాప్తంగా మా ములుగు తెలుగుదేశం పార్టీలో ములుగు నియోజకవర్గంలో నాయకుల లోపం లేదు చిన్న చిన్న విభేదాలు అవి సమస్యలు కాదు అందరం కలిసి ఉండి ఒక తాటి మీద ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఓకే సార్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్ వన్ ఇప్పుడు వచ్చే తొమ్మిదో తారీఖు నాడు మినీమాన విజయవంతం చేయడానికి కోసం ఈరోజు ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రావడం జరిగింది ఈ నెక్స్ట్ తొమ్మిదో తారీఖు నాడు జరగబోయేటువంటి మినీమా నాడుకు ప్రతి ప్రతిభా భారతి గారు వస్తున్నారు కాసాని జ్ఞానేశ్వర్ వస్తున్నారు వీళ్ళందరి వల్ల మేము రేపు విజయోత్సవంగా సక్సెస్ చేస్తామని చెప్పి ఈ సందర్భం చెబుతున్నాం సార్ ఇంకొక క్వశ్చన్ సార్ ములుగు జిల్లా అయిన స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి జిల్లా ప్రజానికానికి ములుగు జిల్లా ప్రజానికానికి ఏం చెప్పాలని ఉంది ప్రజెంట్ ఇప్పుడు నేరుగా వాళ్ళతో నా ములుగు ప్రజల గతంలో ఉన్నటువంటి డెవలప్మెంటే ఇప్పటికీ కొనసాగుతున్నది ఈ గవర్నమెంట్లు వచ్చినా ఈ తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఏ డెవలప్మెంట్ జరగలేదు వచ్చే ఎలక్షన్లో మీరు ముందుండి ములుగు నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించి రేపు విజయకేతనం వైపు పయనిస్తే రేపు మళ్ళా పూర్వ వైభవాన్ని పూర్వ డెవలప్మెంట్ను తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ సో ఇదండి వారము ములుగు జిల్లా ఇన్ఛార్జ్ గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరియు ది మీ ముందు చూసుకోండి బివిఆర్ టివిని దెన్ బాబాయ్ టేక్ కేర్